ఏఓబిలో మళ్లీ అలజడి మొదలైంది. దండకారణ్యాన్ని గ్రౌహౌండ్స్ దళాలు జల్లెడపడుతున్నాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికతో మావోయిస్ట్ కదలికను పసిగట్టి గాలింపు చర్యలు చేపడుతున్నారు. బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 6 నక్సలేట్లు హతం కాగా కీలక నేతలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా ఇబ్బందులు ఇతరాత్ర కారణాలతో చాలా వరకు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. దీంతో అరణ్యంలో నక్సలేట్ల తమ ఉనికిని కోల్పోతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి భరత్ అందిస్తారు. మన్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఏదైతే గత బుధవారం జరిగినటువంటి పోలీసులకి మావోయిస్టులకి మధ్య జరిగినటువంటి కాల్పుల్లో మావోయిస్టులు 6 కోల్పోయినటువంటి పరిస్థితి, కీలక నేతలు తప్పించుకున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్తో అయితే మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున గూంబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి విశాఖ మన్యంలో కనిపిస్తుంది. ఏదైతే గత బుధవారం జరిగినటువంటి ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు చనిపోవడంతో పాటు కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి ఉదయ్ గాని, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు మహేందర్ రెడ్డి, అరుణ తప్పించు చుకున్నారేటటువంటి పక్కా సమాచారంతో అయితే మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున విశాఖ మన్యాన్ని జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత బుధవారం జరిగినటువంటి కొయ్యూరు మండలం తేగలగడ్డ అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్కి సుమారు 6 దూరంలో అయితే మాత్రం ఈ ఏదైతే కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాల్పులు శబ్దం వినిపించడంతో అక్కడి నుంచి తప్పించుకున్నారనేటటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ కేంద్ర కమిటీకి సభ్యులకు సంబంధించినంత వరకు 40 సెక్యూరిటీ కూడా ఉన్నారని అయితే మాత్రం పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కొయ్యూరు మండలం నుంచి కూడాను అటు ఏఓబి ప్రాంతం వైపు కదిలారని అయితే మాత్రం పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందుతూ కేంద్ర నిఘా వర్గాలు అయితే మాత్రం సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అటు ఆంధ్రాకు సంబంధించి కానీ, ఒరిస్సాకు సంబంధించినంత వరకు కానీ, అటు ఛత్తీస్గఢ్కి సంబంధించి 3 రాష్ట్రాల పోలీసులు కూడాను పెద్ద ఎత్తున ఈ మావోయిస్టుల యొక్క ఉనికికి సంబంధించినంత వరకు ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు పెద్ద ఎత్తున మన్యాన్ని జల్లెడపడుతున్నటువంటి పరిస్థితి విశాఖ ఏజెన్సీలో కనిపిస్తుంది. ఏదైతే మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో తమఉనికిని కోల్పోకుండా తమకు ఏదైతే కొత్త జాయినింగ్స్ చేసుకునేటటువంటి పరిస్థితి ఏదైతే విశాఖ మన్యంలో ముఖ్యంగా గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజనులు మావోయిస్టు పార్టీలో జాయిన్ చేసుకునేందుకు గాను కేంద్ర కమిటీ సభ్యులు కానీ రాష్ట్ర కమిటీ సభ్యులు కానీ వస్తారని ఇన్ఫర్మేషన్తో పక్కా సమాచారంతో అయితే మాత్రం బుధవారంకి సంబంధించినంత వరకు పోలీసులు ఈ పెద్ద ఎత్తున జరిగినటువంటి కూంబింగ్లో అయితే మాత్రం పోలీసులకి అందినటువంటి ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో బుధవారం పోలీసులకి మావోయిస్టులకి మధ్య ఎదురు కాల్పులు జరగడటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మావోయిస్టులకు సంబంధించినంత వరకు తమ ఉనికిని కోల్పోతున్నటువంటి పరిస్థితులు, తమ ఉనికిని చాటుకునేందుకు అయితే మాత్రం కొత్త కార్యవర్గ సభ్యుల్ని జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కరోనా కానీ, ఇటు ఆరోగ్య సమస్యలు కానీ పెద్ద ఎత్తున ఇప్పటికే మావోయిస్టులు పెద్ద ఎత్తునటువంటి జనజీవన స్రవంతిలో కలిసిపోయినటువంటి పరిస్థితుల్లో మావోయిస్టులు కూడా తమ ఉనికిని కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిపి భరత్, రాజ్ న్యూస్, విశాఖ.